మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిరంకుశ పాలన సాగుతుందని బీజేపీ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి ధ్వజమెత్తారు సొమ్మొకరిది సోకొక్కరిది అన్న చందంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మొన్నటి వరకు బీజేపీలో ఉండి నేడు టోపీ మార్చారని మండిపడ్డారు హిందువులకు అండగా ఉంటానని చెప్పిన శ్రీనివాసరెడ్డి నేడు ఓట్ల కోసం విచిత్ర వేషాలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు బీజేపీని అందరూ గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు సినిమా అసెంబ్లీ అసెంబ్లీ రౌడీ రౌడీ అని చెప్పి ఆ సినిమాలో ఏముందంటే భాషా అని భాష అని చెప్పి ఒక గుండా ఉంటాడు ఆ భాష అనే గుండా ఎక్కడ పోయినా అంటే ఒక హెయిర్ కటింగ్ షాప్ ఎవరైనా ఓపెన్ చేసుకున్నా దాని పేరు బాషా హెయిర్ కటింగ్ సలూన్ అని ఉండాలి ఎవరైనా టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసుకుంటే దాని పేరు భాష టిఫిన్ సెంటర్ అని ఉండాలి బట్టల దుఃఖం ఓపెన్ చేసుకుంటే బాషా క్లాత్ సెంటర్ అని చెప్పి ఉండాలి అంటే ఆయన పేరు లేకపోతే వాళ్ళు ఓపెనింగ్ చేయడానికి వీలు లేదనే విధంగా ఆ ఆ గుండా ఇది చేస్తాడు అంతేకాదు పోలీస్ స్టేషన్లోకి పోతాడు పోలీస్ స్టేషన్లో పోయి కు వార్నింగ్ ఇస్తాడు నీవు మళ్ళొక్కసారి ఇట్లా నా దా దాంట్లో దఖలు చేసుకుంటే ఈ పోలీస్ స్టేషన్ పేరు కూడా ఏదైతుందో బాషా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ భాషా టూ టౌన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడు ఆ విధమైన విచిత్రమైన సంఘటనలు ఇవాళ మన మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నాయి ప్రజలు అంటున్నారన్నా మేము కూడా ఏ షాప్ ఓపెన్ చేసుకున్నా ఏ బండి ఓపెన్ చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ ఇక్కడ మా మంత్రి గారి ఫోటో మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి అని చెప్పి అంటున్నారు వాళ్ళు చెప్పేది ఇంకోటి కూడా ఒకవేళ రెండోసారి వస్తే ఆ సినిమా లాగానే ఏతుందో ఇండ్లల్లో కూడా లోపల ఫోటోలు పెట్టుకోవాల్సి వచ్చి వచ్చే దినాలు మాకు కనిపడుతున్నాయని కూడా వాళ్ళతో అందరితో చెప్పడం జరుగుతుంది